కేంద్ర న్యాయశాఖ ప్రకటన. ఏదైతే చాలా రోజుల నుండి సంచలనాత్మకమైనటువంటి ఆదేశాలు ఇస్తూ అధికారుల్ని నిలబెట్టి అక్కడ బెంచ్ ఎదుట నిలబెడుతూ వచ్చినటువంటి భట్టు దేవానంద్ గారితో, అంటే అనేక మంది న్యాయవాదులకి అభిమానం ఉంది, అలాగే దాదాపుగా 90% ఆఫ్ మీడియాకి అభిమానం ఉంది. ఎందుకంటే మీడియాకు కూడా అధికారులను అట్ట నిలదీసే న్యాయ వ్యవస్థ కావాలని కోరుకుంటుంటారు, ప్రభుత్వాన్ని నిగ్గదీసే న్యాయ వ్యవస్థ కావాలని కోరుకుంటారు, ప్రతిపక్ష పాత్ర న్యాయ వ్యవస్థ పోషించాలని కోరుకుంటుంటారు. అందువలన ఆయన అంటే చాలా అభిమానం ఉంది, ఆయన బదిలీ కావడం అన్నటువంటిది ఇక్కడ కీలకాంశం. లేకపోతే బ్లాక్ ఇంక్ ఓ మోసాల పుట్ట, ఈ అమెరికా కంపెనీలో 70% నకిలీ ఖాతాలే. హిండెన్బర్గ్ రీసెర్చ్ వెళ్ళాడు. వ్యాపార సామ్రాజ్యాన్ని కొప్పుకొచ్చిన హిండెన్బర్గ్ రీసెర్చ్ సంస్థ తాజాగా మరో కంపెనీ బండారాన్ని బయటపెట్టింది. ట్విట్టర్ సహ వ్యవస్థాపకుడు జాన్ డోర్సీ 2009 అమెరికాలో స్థాపించిన మొబైల్ బ్యాంకింగ్ సర్వీసెస్ పేమెంట్ సంస్థ బ్లాక్ ఇంక్ పెద్ద మోసాల పుట్టని ప్రకటించింది. వినూత్న టెక్నాలజీ పేరుతో ఈ కంపెనీ అమెరికా బ్యాంకింగ్ చట్టాలు మసిపూసి మారేడుకాయ చేస్తుందని తమ 2 దర్యాప్తుల విషయం తేలినట్టు తెలిపింది. ఈ కంపెనీ నుంచి పేమెంట్స్ మొబైల్ బ్యాంకింగ్ సేవలు అందుకునే వ్యాపారులు ఖాతాదారులు 40-75% మంది నకిలీలని స్పష్టం చేసింది. కంపెనీ మాజీ ఉద్యోగులే విషయం చెప్పినట్టు ప్రకటించింది. $500 కోట్ల ఆస్తులని బ్లాక్ ఇంక్ కంపెనీ ఖాతాదారుల సంఖ్య అతిగా చెబుతూ, కొత్త ఖాతాదారుల సేకరణ ఖర్చులు తక్కువగా చూపుతూ పబ్బం గడుపుకొస్తుందని విమర్శించింది. ఇలా తిమ్మిని బమ్మిని చేయడం ద్వారా జాక్ డోర్సీ $500 కోట్ల ఆస్తులు వెనకేసుకున్నట్టు చెప్పింది. బ్లాక్ ఇంక్ ఈక్విటీలో $100 కోట్ల వాటా అమ్మకం పెద్ద మోసమని పేర్కొంది. ఈ వార్తలతో అమెరికా స్టాక్ మార్కెట్లు బ్లాక్ ఇంక్ కంపెనీ షేర్లు గురువారం కుప్పకూలాయి. ట్రేడింగ్ ప్రారంభంలోనే 20% వరకు నష్టపోయింది. ఇంత జరిగిన హిండెన్బర్గ్ నివేదికపై బ్లాక్ ఇంక్ నోరు మెదపలేదు. కాగా బ్లాక్ ఇంక్ కంపెనీలో తమకు షార్ట్ పొజిషన్లో ఉంటారు హిండెన్బర్గ్ రీసెర్చ్ చెప్పడం మరో విశేషం. ఇదేంటంటే నేను వాడిని మర్డర్ చేస్తాను అని ముందే చెప్తాడు, వాడికి సంబంధించి ఒక నెగిటివ్ వార్తలు వేస్తాడు, ఆ నెగిటివ్ వార్తలకు అనుగుణంగా ఖాతా ఎవరైతే షేర్ హోల్డర్స్ వాళ్ళ షేర్లు అమ్మేసుకుంటారు, అమ్మిన వాటి ఆధారంగా వాడు లాభం సంపాదిస్తుంటాడు. నేను నాశనం చేస్తానని చెప్పి నాశనం చేస్తుంటే వాడి మాయలో పడేటువంటి వాడిని మూర్ఖుడు అనాలా ఇన్వెస్టర్ అనాలా ఇక ఇష్టం ఎవరి ఇష్టం, అదాని అట్లాగే నాశనం చేయాలని చూశాడు, దానివల్ల షేర్ వాల్యూ డౌన్ చేశాడు. కానీ దర్జాగానే నడుస్తుంది కదా వ్యాపారం, ఏమైనా అయిందా? ఇలాంటోడు మళ్ళీ అదే అమెరికాలో ఉన్నటువంటి ఏదైతే ఇప్పుడు మూతబడినటువంటి బ్యాంకుల గురించి ఏనాడన్న నివేదిక ఇచ్చాడు ఇట్లా తప్పుడువని, తప్పుడు వాటి మీద నివేదికలు ఇవ్వడం చేత కానీ తప్పుడోడు ఇచ్చేటువంటి తప్పుడు నివేదికలు, వాడు సంపాదించుకోవడానికి ఎదురువాళ్ళని నాశనం చేసే నివేదికలు ఏవైతే ఉన్నాయో దాన్ని నమ్మేటువంటి మూర్ఖులని మనం వదిలేసుకోవడం బెటరు. వాళ్ళ అమాయకత్వం ఇక అది. ఇది దినపత్రిక వచ్చిన వార్తలు వార్తలు అనుక